ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ధాన్య కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని రైతులకు పలువురు ప్రజా ప్రతినిధులు సూచిస్తున్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను జెడ్పీటీసీ ఏపీపీతో పాటు సహకార సంఘం చైర్మన్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దళారుల బిడ్డకు గురి కాకుండా మంచి మద్దతు ధర పొందడానికి రైతులు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సందర్భంగా సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పోచకల్ సహకార సంఘాల పరిధిలో ఉన్న ముస్తాబాద్ చీకోట్ చిప్పలపల్లి గోపాలపల్లి నామాపూర్తో పాటు ఆవులూరు పోతుకల్ బందంకల్ తదితర గ్రామాల్లో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సింగిల్ విండో చైర్మన్ అన్నం రాజనాథ్ రెడ్డి, పోతుకల్ సింగిల్ విండో చైర్మన్ తన్నీరు బాపురావు మండలానికి చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. దళారులకు విక్రయించి మోసాలకు గురి కాకుండా ప్రభుత్వ కేంద్రాలకు తరలి వచ్చి మంచి మద్దతు ధర పొందాలని సందర్భంగా సూచిస్తూ రైతులు ఎలాంటి అధైర్య పడవద్దని వారు పండించిన పంట చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని సందర్భంగా వారు సూచించారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ తో పాటు జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, పలు గ్రామాల సర్పంచులు తాడేపు జ్యోతి, ఎల్ఎం సింగిల్ విండో డైరెక్టర్ వైస్ చైర్మన్ రవి, వాట్సర్ రామచంద్రం, కొండరెడ్డి, ఆరుట్ల భాగ్యమ్మ, మాజీ సర్పంచ్ దేవయ్యతో పాటు మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మాచెడ్డి లక్ష్మణ్, పాలకవర్గ సభ్యులు, రైతులు హాజరయ్యారు. సింగిల్ విండో ఆధ్వర్యంలో మొట్టమొదటి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఆవునూరు కేంద్రంలో ప్రారంభించడం జరిగింది. దీనికి గౌరవ సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మరియు రైతులందరూ, మా పాలకవర్గం అందరూ హాజరవడం చాలా సంతోషకరం. ఈ యొక్క ప్రతి సంవత్సరం మీరు ఏ విధంగా సహకరిస్తారో ఈసారి కూడా రైతులందరూ దయచేసి మా సహకార సంఘానికి సహకరించండి. సోమవారం నుంచి ఈ ధాన్యం లిఫ్ట్ చేయడం మేము అన్ని ఏర్పాట్లు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. ఇప్పుడే జిల్లా సివిల్ సప్లై అధికారి గారితో కూడా మాట్లాడాం. మాకు ఆరువులు ఇవ్వమని, ఏ రైస్ ఎన్ని గింటలు ఇస్తున్నారంటే ఒక గంట రెండు గంటల్లో ప్రతి సెంటర్కు ఆరువులు ఇస్తాం. మీరు సోమవారం నుంచి లిఫ్ట్ చేయండి, ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా మేము కూడా తీసుకుంటామని చెప్పి సివిల్ సప్లై అధికారులు, డిఎం మార్కెటింగ్ గారు కూడా మాకు అన్ని రకాల హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి కొంచెం దయచేసి లేట్ అయినా కూడా మీరు ఎక్కడ అధైర్యపడద్దు మళ్ళీ, ఎందుకంటే ఎప్పుడు కూడా మాకు సహకార సంఘంలో ఆవునూరు గ్రామం ఎప్పుడైనా మేము మొట్టమొదటి ఇక్కడ ప్రారంభిస్తాం. అదే ఆనవాయితీ ప్రకారం కూడా ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరిగింది. ఎందుకంటే ప్రారంభించిన తర్వాత మళ్ళీ ఒక వారం రోజులు ఇట్లే పెట్టడం, లిఫ్ట్ చేయకపోవడం కూడా మంచి పద్ధతి కాదు. అందుకే అందరి అన్ని అధికారులతో మాట్లాడి రైస్ మిల్లర్స్ కూడా అధికారులు ఇస్తున్నారు. కాబట్టి అన్ని అయిపోయిన తర్వాత ప్రారంభించాలని చెప్పి కొంచెం ఆలస్యం జరిగింది. ఆలస్యం జరిగినా ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము ధాన్యాన్ని తప్పకుండా మా యొక్క సిబ్బంది ద్వారా తరలించి పలపల్లి గ్రామంలోని సొసైటీ కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి వచ్చేసినటువంటి గౌరవ మండల జెడ్పీటీసీ గారు, గుండం నరసన్న గారికి, మండల సెస్ డైరెక్టరు సందుపట్ల అంజిరెడ్డి అన్న గారికి, మరియు ప్యాక్ చైర్మన్ రాజేంద్రన్న గారికి, మరి వారి యొక్క పాలకవర్గం డైరెక్టర్లకు, ఇక్కడికి వచ్చినటువంటి గ్రామంలోని రైతులకు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, కుల సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున ఆ యొక్క కృతజ్ఞత తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఈ సొసైటీ విషయానికి వస్తే గతంలో చూసుకుంటే ప్రతి సంవత్సరం వచ్చేసరికి ఇలా మొదలు పెడుతున్నాం అందరం కొబ్బరికాయ కొడుతూ శుభ సందర్భంగా పోతున్నాం. పోయినాక అందరూ మరి మాట్లాడుతున్నాం, మిల్లాలతో మాట్లాడుతున్నాం, సెట్ చేస్తున్నాం అంటారు. సరే సంచి కచ్చ వరకు కిలో అని అంటారు. కిలో అంటే కిలోకు అడ్జస్ట్ అయిపోతున్నాం. అట్లా సరే లే పోనీ అని అనుకున్నాం. వాళ్ళు నాలుగు రోజులు పెడతలేరు, నాలుగు రోజులు పెట్టపోయే వరకు, దించపోయే వరకు ఒక లోడు పోతే ఆ లోడు మొత్తం పెట్టినప్పుడు మధ్యలో పోయి మళ్ళీ మాట్లాడు, చైర్మన్ పోయి మాట్లాడు, మేము పోయి మాట్లాడు, మన మండలం ఉన్న ప్రజాప్రతినిధులతో మాట్లాడిపించుడు. ఇక్కడేమో రైతులు ఆ రోజు కిలోనే అంటారు కదా, కిలో పెట్టినాక 300 గ్రాములు ఎక్కువ పెడితే తీసుకుంటాం, 500 గ్రాములు ఎక్కువ పెడితే తీసుకుంటాం. ఒక క్వింటల్ ఎంబడి ఒక రైస్ మిల్లర్ 4 కిలోలు 5 కిలోలు ఎక్కువ పెట్టినాక రైతుకు ఏ పార్టీ ఇది ఇది సొసైటీలు కొనుగోలు కేంద్రాలు అనేది ఇది ఖచ్చితంగా దీనికి ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి ఇది ప్రభుత్వం మంత్రి గారి దృష్టికి కూడా తీసుకోవాల్సిన అవసరం మండల ప్రజాప్రతినిధుల మీద ఉంది. ఇది ప్రతి సంవత్సరం ఇట్లనే జరుగుతుంది. మరి వాళ్ళ బిజినెస్ కోసం ఇట్లా తాపతాపకు పెట్టంగానే, నెల కాగానే, 15 రోజులు కాగానే కిలోలు వెచ్చిస్తే ఈసారి కచ్చవారికి ఏమైంది? ఇప్పటికీ సగం కోతలు అన్ని రైస్ మిల్లనే పోయి లైన్ కడుతున్నాయి. ఆ పరిస్థితి ఎందుకు వస్తుంది? మనం గట్టిగా నిలబడకపోవడం వల్లనే వస్తుంది. ఇప్పుడు ఒక్క సంచి కచ్చి 2 కిలోలు కట్ చేస్తే క్వింటాల్ కచ్చే వరకు 4 కిలోలు 5 కిలోలు కట్ చేసే పరిస్థితి అయితే ఎట్లుంటుంది? ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకు లాస్ వస్తుందా? దేని కారణంగా లాస్ వస్తుంది? ఈ లోడ్ అంతా పెట్టినాక 4 కిలోలు కట్ చేస్తే కూడా మళ్ళీ తరగచ్చిందని చెప్పి
మళ్ళా 50 కిలోలు 70 కిలోలు క్వింటల్ కట్ చేయడం ఏంది? ఇది ఎంతవరకు కరెక్ట్? పోయినసారి కూడా ఇట్లా జరిగింది. ఇట్లా జరగకుండా ఖచ్చితంగా ప్యాక్ చైర్మన్ గారు ఈ విషయంలో సీరియస్గా తీసుకోవాలి. ఈ నెల రోజుల్లో కంపల్సరీ రైతులు ఎంబడి ఉండాలి. నీ వెనుక మేము అందరం ఉన్నాం. మేము సర్పంచ్లు ఉంటాము, ఎంపీడీసీలు ఉంటారు, గ్రామంలో ఉండేటువంటి నాయకులు ఉంటారు, రైతులు ఉంటారు. ఏదైనా సరే ఇట్లా వచ్చి మాటి మాటికి షీటి మాటికి రోజు రోజుకు ఇది బేరం చేసినట్టు తూకములు వేసి ఏదో వేసి ఒక్కసారి మొగ్గు లెక్క ఎత్తే రైతులకు 100 క్వింటాలు పెట్టేటోళ్లకు 4 క్వింటాల నష్టం వస్తుంది. రైతు ఈ పోసుడేంది, ఎండ పోసుడేంది, జాలి పట్టే పరిస్థితి. గతంలో జాలి పట్టలేదు, జాలి పట్టమని జాలి పట్టినాక అలా పోసి వాళ్ళు ఎంటికలు ఎంటికలు ఏరినట్టు రాళ్ళేరితే ఎట్లా? మనం ఈ కొనకొచ్చే ఇతర పట్ల కూడా నా బుడ్డెడు నానబోతే తట్టాడు సగం. ఇప్పుడు మనం కూడా నిలదీయాల్సి అడగాల్సిన అవసరం మన మీద బాధ్యత ఉంది. రైతులు ఇప్పుడు వాళ్ళు గ్రామంలో ఉన్నాం, సర్పంచ్ని అడుగుతారు, గ్రామంలో పెద్ద మనుషులను ఏదో సొసైటీ డైరెక్టర్ను గ్రామంలో ప్యాక్స్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో పట్ల కొనుగోలు కేంద్రం స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు, పాలకవర్గ సభ్యులు, పెద్దలందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టి వడ్లు రైతులు నష్టపోవద్దని కొనుగోలు కేంద్రాలు పెట్టి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ ఈ వడ్ల కొనుడు దాంట్లో కొద్దిగా ఇబ్బందులు ఉన్నమాట వాస్తవం. అది కూడా మనం రైతులుగా కొద్దిగా బాగా ఓపిక పట్టవలసిందే. మనం లాభపడ్డా నష్టపోయిన రైతులమే. అది ఏదైనా రైతులు ఓపిక పట్టవలసిందే. రైతులు కొంత ఓపిక పడితే అన్నీ సర్దుకుపోతాయి. కానీ మనం కొంచెం ఇబ్బంది అయినప్పుడు కూడా ఓపిక పడ తప్పదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు దూరదృష్టి పెట్టిరు కాబట్టి ఇవాళ కొంత రోగాలు వచ్చిన వడ్లకు కూడా కొంత రోగాలు వచ్చినాయి. దాన్ని కూడా చూసుకుంటా వడ్లు కూడా పెట్టుకోవడం జరుగుతుంది. కానీ రైస్ మిల్లర్స్తో కూడా చైర్మన్ గారు, మేము కూడా అందరం ఉంటాము, ఒకసారి మాట్లాడి ఎంత తూకం వేయాలనేది కూడా ఒకసారి అందరితో మాట్లాడినప్పుడు అది కొద్దిగా ఇబ్బంది లేకుండా అవుతుంది. కాబట్టి కొద్దిగా మీరు అందరూ రైతులుగా ఓపిక పట్టాలని, మీ అందరు సహకరిస్తేనే ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఏదైనా మనం ఒకరికొకరం సహకరించుకోవాల్సిందే. సహకరించినప్పుడే ఇబ్బంది లేకుండా ఉంటుంది. కాబట్టి మీ అందరూ కూడా దూరదృష్టి పెట్టి ఓపిక పట్టి నాయకులకు కానీ గ్రామ ప్రజలకు కానీ సర్పంచ్ గారికి కానీ చైర్మన్కి కానీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.